Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీల ముక్కుమ్మడి కాపు జపం, ఏపీలో కొత్త రాజకీయ సమీకరణం. ఏపీలో సామాజిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం పార్టీలు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15% ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్. 2019 ఎన్నికల్లో కాపు ఓటర్లలో 40% వైసీపీకి అనుకూలంగా వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కేంద్రంగా కాపు సామాజిక వర్గ ఓట్లపై చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని వైసీపీ నేతలు అంచనాకు వచ్చారు. కాపు సామాజిక వర్గం దగ్గరయ్యారా? ఇదే సమయంలో వైసీపీ కాపు నేతలు సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపు సామాజిక వర్గ ఓటర్లు వైసీపీకి దూరం కాకుండా ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చర్చలు చేశారు. కాపు సామాజిక వర్గానికి ఈ 3.5 ఏళ్ల పాలనలో చేసిన మేలు గురించి మరింతగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. కాపు ఓటర్లతో చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారన్నట్టు రాజకీయంగా జనసేన అధినేతను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాయలసీమలో ప్రజారాజ్యం పూర్వమిత్రులు ఏకమవుతున్నారు. పవన్కు మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. ఇటు వైసీపీ కౌంటర్గా జనసేన కాపు నేతలు సమావేశం అవుతున్నారు. వైసీపీకి కౌంటర్గా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ వర్సెస్ జనసేన. తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్న కాపు నేతలు సమావేశం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓట్లతో చంద్రబాబును సీఎం చేస్తారంటూ వైసీపీ నేతలను చేస్తున్న ప్రచారానికి కౌంటర్లు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రభుత్వాలు నియమించిన అనేక కమిటీలు, కమిషన్లతో పాటు మంజునాథ కమిటీ కూడా కాపు, బలిజ, ఒంటరి వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలుగా గుర్తించదలిచారు. కాపు, బలిజ, ఒంటరి వర్గాలు ప్రజలకు ప్రత్యేకంగా 5% రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అటు వైసీపీ మంత్రులు మొదలు నామినేట్ పోస్టుల్లో కొనసాగుతున్న కాపు నేతలంతా త్వరలో విజయవాడ కేంద్రంగా సమావేశం కానున్నారు. కాపు ఓటింగ్ పైనే పార్టీల గురి. సీఎం జగన్ తన కేబినెట్లో కాపు మంత్రులు మొదలు నామినేటెడ్ పదవుల వరకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లతో కాపు వర్గ ప్రాబల్యం బలంగా ఉండటంతో ఆ 2 జిల్లాలలో కేంద్రంగా ఇప్పుడు వైసీపీ, జనసేన, టీడీపీ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ కీలకంగా ఉన్న బీసీఏసీ ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం జగన్కు కలిసి వచ్చింది. ఈసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కాపు ఓటింగ్ విషయం పార్టీలకు అంతు చిక్కడం లేదు. దాంతో కాపు వర్గాన్ని ఓపెన్ చేసుకునేందుకు కొత్త అడుగులు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో పార్టీలు సామాజిక సమీకరణాల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.